ఒక కుటుంబం నడవాలంటే ఆ కుటుంబానికి నెలసరి వచ్చే ఆదాయం ఖర్చులు మించి లేకపోయినా కనీసం ఖర్చుల వరకైనా ఉంటేనే ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, అంటే ఎకనామికల్గా ఆ కుటుంబం ఆర్థికంగా పురోగమనములో లేకపోయినా తిరోగమనములో లేకుండా ముందుకెళ్ళవచ్చు. ఈ అంశం చెప్పుకోవడానికి వినడానికి సాధారణంగా ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరు కూడా కొంత లోతుగా కొంత సమయాన్ని కేటాయించి ఈ వీడియో చూసి దాని గురించి కొంత సమయం ఆలోచించండి. ఎంతో ప్రాధాన్యమైన విషయం, ఎందుకంటే ఒక సంస్థ కావచ్చు, ఒక పరిశ్రమ కావచ్చు, ఒక కుటుంబం కావచ్చు, ఒక్కసారి నెలసరి లెక్కలేసుకున్న ఏడాదికి వార్షిక వ్యయం ప్రకారం చూసినా కూడా ఖర్చులు ఆదాయం ఈ రెండింటి మధ్య వ్యత్యాసం, దాన్ని బట్టే ఆ సంస్థ అయినా ఆ కుటుంబమైనా ముందు ముందు వారికి ఆర్థికంగా వారి పరిస్థితి ఎలా ఉంటుందని అంచనా వేయవచ్చు. ఎప్పుడైతే ఆర్థిక వ్యయానికి మించి ఆదాయం లేకపోయినా పర్వాలేదని ఇందాక చెప్పుకున్నాము, కనీసము ఆర్థిక వ్యయానికి సమానంగా ఆదాయం ఉంటేనే కనీసం ఆరోగ్యకరంగా ముందుకు వెళ్ళగలుగుతుంది ఆ కుటుంబము, ఆ వ్యవస్థ. ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నట్టు సమాజంలో ప్రతిదీ కూడా రోజు రోజుకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. రోజువారీ కూరగాయలు కావచ్చు, నిత్యావసరాలు బియ్యం, బ్యాళ్ళు, చక్కెర, చింతపండు, ఇట్లా ఏవి చూసుకున్నా కూడా ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అలాగే సమాజంలో సొంత ఇల్లు లేని వారు కూడా వందల సంఖ్యలో వేల సంఖ్యలో ఉన్నారు. ఒక చిన్న ఇల్లు కూడా ఇవాళ కనీసం 5,000 రూపాయలు లేనిది బాడుగకు లభించే పరిస్థితి లేదు. మరి ఒక కుటుంబంలో కనీసం 2 చిన్నారులు ఉన్నా 2 తల్లిదండ్రులు వేసుకున్న 4 అవుతారు. అటువంటి కుటుంబం కూడా నెలకు కనీసం ఖర్చులు లెక్క వేసుకుంటే వేలల్లోనే ఉంటా ఉంది. ఎందుకంటే వారి పిల్లలు చదివే స్కూళ్ళల్లో కూడా పాఠశాల ఫీజులు కూడా ప్రతి నెల 100లు దాటి ఎప్పుడో వేలల్లో చేరుకున్నాయి. ఇక రోజు ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆసుపత్రి ఖర్చులు కూడా ప్రతి నెల 100లోనే ఉంటున్నాయి. అది కూడా అవుట్ పేషెంట్ వరకే. ఇక ఇన్పేషెంట్కు సంబంధించిన రోగాలు వస్తే మరి ఇంకా ఆ ఖర్చు భరించనలవి కాదు. అలా అది పక్కన పెట్టుకుంటే విద్యార్థుల ఖర్చులు, ఇంటి బాడుగలు, విద్యుత్తు బిల్లులు, ఆరోగ్య ఖర్చులు, రోజువారీ కుటుంబ ఖర్చులు లెక్కేసుకుంటే ఆ ఇంటి పెద్దకు లేదు ఆ ఇంట్లో ఒకరికి మించి 2 సంపాదిస్తున్నా కూడా కనీసం ఓ ఆ వచ్చే ఆదాయము ఖచ్చితంగా ఆ ఖర్చును కనీసం మించి లేకుండా సమానంగా ఉండాల్సిన పరిస్థితికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవాళ ఖర్చులు పెరిగిపోతున్నట్టుగా సంపాదన పెరిగిపోవడం లేదు. వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి కూడా ఈ పొంతన అనేది లేక 150% వ్యాపారులు కూడా తిరోగమన దిశగా వెళ్తూ చాలా తక్కువ పీరియడ్లోనే బోర్డులు తిరిగేయడం, దుకాణాలు తీసేయడం, నష్టాలు చవి చూడడం, దిక్కుతోచలేని పరిస్థితిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే మరికొందరు గ్రామాలు విడిచిపెళ్ళిపోయే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇంకా వ్యాపారస్తుల పరిస్థితి ఇలా ఉంటే ఏదైనా షాపుల్లో పనిచేసేవారు, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ దొరికే పరిస్థితి చాలా తక్కువ, చాలా సాధారణం ఉన్న జనాభాతో పోల్చుకుంటే. గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఈవెన్ బీటెక్ లాంటి చదువులు చదివిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు దొరకడం చాలా కష్టమైపోయింది. ఆ స్థితిలో వారు కూడా స్థానికంగా ఎక్కడైనా షాపుల్లో కానీ ఒక ఇన్స్టిట్యూట్లో కానీ స్థానికంగా ఉండే పాఠశాలల్లో కానీ పనిచేస్తే వారికి వచ్చే జీతాలు కూడా 10,000 ఇవ్వడమే గగనంగా ఉంటుంది. ఇక 15,000
అంటే అది 20,000 అంటే అది ఏదో వేలల్లో ఓ 25% మందికి ఉంటుంది తప్ప చాలామంది 10,000-12,000లోనే వేతనాలు లభిస్తున్నాయి. మరి ఇంటి ఖర్చులు చూస్తే 1,000లో ఉన్నాయి, వచ్చే ఆదాయం తగ్గుతూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తప్పకుండా ప్రతి ఒక్కరూ, కన్క్లూజన్కి వస్తున్నాను, ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఒక డైరీ మెయింటైన్ చేసి, వారు ధనికులైనా సామాన్యులైనా నిరుపేదలైనా దిగువ మధ్యతరగతి వారైనా మధ్యతరగతి వారైనా రోజువారీగా కంపల్సరీగా ఒక డైరీ మెయింటైన్ చేస్తే ప్రతి నెలకు మనకు తెలిసిపోతుంది మనకు వస్తున్న నికరపు ఆదాయం. అది ఉద్యోగం ద్వారా కావచ్చు, వ్యాపారం ద్వారా కావచ్చు, ఇంకో రకంగా వ్యవసాయం ద్వారా కావచ్చు, వస్తున్న ఆదాయం ఎంత, నెలవారీగా వస్తున్న ఖర్చు ఎంత, ఆ విధంగా మనం లెక్కేసుకుంటే ఒక ఏడాదికి సగటున మనకు తెలిసిపోతుంది. ఆ సంవత్సరంలో మనకు వచ్చిన ఆదాయము మనకు వచ్చిన ఖర్చు సమానంగా ఉంటే అది కొంత బెటర్. అది కూడా కొంచెం ఆరోగ్యకరమైన పరిస్థితే కాదు, ఎందుకంటే కొంత ఆర్థిక నిల్వ అనేది లేకపోతే భవిష్యత్తులో పిల్లల చదువులు పెరిగిపోతాయి, మనకు వచ్చే ఆదాయం పెరగదు. మరి అప్పుడు మనం ఆర్థికంగా కొంత నిల్వ అనేది లేకపోతే పిల్లల వివాహ ఖర్చులంట ఇటువంటి వాటికి సడన్గా మనకు ఎక్కడి నుంచి వస్తుంది, ఆ ఖర్చులకు తగినంత జీతాల పెంపు కానీ వ్యాపారంలో ఆదాయం కానీ పెరగవు. కాబట్టి కేవలం మన ఆదాయానికి సరిపోయేటట్టుగా ఖర్చులు ఉంటే ఆదాయాన్ని పెంచుకోవడానికైనా ఆలోచన చేయాలి, ఖర్చులను తగ్గించుకోవడానికన్నా ఆలోచన చేయాలి. లేకపోతే ఏ నెలకు ఆ నెల శనగలిదిని చేగడుక్కున్నట్టు అనేది ఉంటుంది సామెత. వచ్చిన ఆదాయము చేస్తున్న ఖర్చు ఒకటే అయితే భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకమవుతుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వచ్చిన ఆదాయము చేస్తున్న ఖర్చు సమానంగా ఉండటం కూడా అంత ఆరోగ్యకరం కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఖర్చు ఆదాయాన్ని పెంచుకోవడానికి మార్గం ఉంటే పెంపుదల చేసుకోవడం లేదా ఖర్చును తగ్గించుకోవడం, ఈ రెండింటి వ్యత్యాసాన్ని చూసుకుంటూ నెలకింత పొదుపు అనేది, అది ఎంత మొత్తం అనేది కాదు, పొదుపు అనేది ప్రతి జీవితంలో ముఖ్యం. ఆ విధంగా పొదుపుకు ప్రాధాన్యం ఇచ్చి ముందుకు వెళ్ళకపోతే రాను ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక తలనొప్పులు ఎక్కువవుతాయి, ఆ తర్వాత అది ఆ కుటుంబం జీవనానికే ఒక ప్రశ్నార్థకమవుతుంది. సమాజంలో పరిస్థితులను చూస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇకనైనా కూడా ఆదాయం పెంచుకోవడం లేదా వస్తున్న ఆదాయానికి కొంత మోతాదులో తక్కువగానే ఖర్చులను, ఎక్కడో ఒక చోట ఖర్చులు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎక్కడ మనం దుబారా పెడుతున్నాము అనేది ఆలోచించుకొని తగ్గించుకుంటూ ముందుకెళ్తే తప్ప సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యకరంగా ఆ కుటుంబం ఆర్థికంగా ఆరోగ్యకరంగా ముందుకెళ్ళాలంటే ఈ సూక్ష్మంగా ఇందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ప్లీజ్ ఈ సమాచారం మీకు నచ్చింటే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ ఛానల్ నుండి ప్రాధాన్యమైన సమాచారాలతో పాటు ఇటువంటి ప్రత్యేక అంశాల కొరకు ఇప్పుడే ఈ ఛానల్కు లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. మీ జర్నలిస్టు మదన్ మోహన్.